మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడీపీఎల్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాను ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సింభూపూర్ రాజు రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. పేదల పైన భారం పడే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజు సమయం ఆసన్నమైంది. అది ఎవరితో అవుతుందంటే ఒక కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీతో అవుతుందని చెప్పేసి దేశమంతా కూడా నమ్ముతా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు కొంచెం ఎంతో జరగండి, ఇట్లా ఇట్లా స్టేట్మెంట్ అండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు బానిసలుగా ఢిల్లీ బానిసలుగా బతుకుతారా, తెలంగాణ ప్రజలకు సేవకులుగా ఉంటారా ఆలోచన చేసుకోవాల్సింది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మా అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు. మరి వారు పొద్దున్న లేస్తే మనం వంట చేసుకోవాలి, అంటే గ్యాస్ దగ్గరికి వెళ్తాం. మరి ఈ రకంగా మీరు నిన్న మూడు రాష్ట్రాల ఎలక్షన్లు కాగానే గ్యాస్ ధర 50 రూపాయలు పెంచారు, కమర్షియల్కు 250 రూపాయలు పెంచారు, మనకు ఈ ఇంటికి 50 రూపాయలు, కమర్షియల్కు 250 రూపాయలు. మనం అనుకుంటాం కమర్షియల్ అంటే పెద్ద పెద్దవి కదా, మాకేమి ఇబ్బంది అయ్యేది. మనం ఆలోచన చేసుకోవాలి. మనం రోడ్డు పైకి వెళ్ళి ఎక్కడన్నా టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, లేదా ఇంకేదైనా షాప్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఏదైనా తీసుకుంటే కూడా ఆ పెరిగిన భారం మన మీదే కూడా పడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మన టీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు మనకు వస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న మహారాష్ట్ర నుంచి చాలామంది నాయకులు జాయిన్ కావడం జరిగింది. మన ఒడిశా మాజీ సీఎం గారు జాయిన్ కావడం జరిగింది. ఆంధ్ర నుంచి నాయకులు కూడా జాయిన్ కావడం జరిగింది. మొన్న నాందేడ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈరోజు దేశమంతా కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉంది, దేశమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉంది. ఒక్క మాట మనం భారతీయ జనతా పార్టీ నాయకులను అడగాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాప్తంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పేద ప్రజలను అడ్డిపించే విధంగా పనిచేస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ కలిగిలో మా కార్పొరేటర్లు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతాప్ గారు, మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ప్రతిసారి ప్రతి 6 నెలలకు ఒకసారి మరి గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు పెంచుతూ వస్తూ ఉంది. పేద ప్రజలు కష్టం చేసుకుని బతుకుతున్నటువంటి వారిని కూడా ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశమంతా కూడా కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్న తరుణంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటా ఉంది దేశం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో జరగాలని దేశ ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు సాధ్యమవుతుంది ఈ భారతీయ జనతా పార్టీని ఇంటికి పంపిస్తుందని చెప్పేసి దేశ ప్రజలు నమ్ముతా ఉన్నారు. త్వరలో అది జరగబోతా ఉంది. ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులారా కమంటారు, ఆలోచించండి. పేదల వైపు ఉంటారా, పెద్దల వైపు ఉంటారా? పేదలను కొట్టి పెద్దలకు పెడతా ఉన్నారు, ఆదాయ అంబాయిలను పెంచుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.